గుంత తోవాలంటే డబ్బు ఏ కాల్చాలన్నా డబ్బు ఆ తర్వాత ఇదను చనిపోయినప్పుడు లేని అవసరాలల్లా చాలా ఉన్నాయి అవన్నీ తీరునే వీళ్ళ వల్ల ఆ रियासत आंध्र प्रदेश जिला व शहर कर्नूल में बिरादर हिंदुओं की तदफीन उनके रस्म के मुताबिक और शहर कर्नूल के सरकारी अस्पताल के अंदर अन्नदानम की खिदमात अवामुन्नास के लिए सदगुरु दत्ता कोपालयम के खिदमात गुज़िश्ता कई सालों से बड़े ही जोरों शोर से अमल में आ रहे हैं। नाजरीन, हम आपको बताते चले कि शहर कर्नूल में जम्मी चट्टू के पास मौजूद हिंदू शमशान घाट को सदगुरु दत्ता कृपालयम के बानी गुरु चंद्रशेखर रेड्डी साहब ने एडॉप्ट यानी इसे पूरी तरह अपने बस में ले लिया, जबकि उस टाइम पे इसका पुरसाने हाल कोई भी नहीं था। जब से वो धीरे धीरे इस जम्मी चट्टू के पास के शमशान घाट को तरक्की के तरफ ले चले, यहाँ तक कि अब शहर कर्नूल में कोई भी हिंदू बिरादरी में अगर इंतकाल कर गए, चाहे वो करोड़पति गरीब या तो फिर यतीम, उन्हें बगैर एक रुपये खर्च कराए हिंदू मज़हब और उनके रस्मों के मुताबिक तदफीन का अमल अंजाम में ला रहे हैं और तकमील तदफीन के बाद साथ ही उन्हें सदगुरु दत्ता कृपालयम के दफ्तर से एक रसीद मिलती है जिसे वो डेथ सर्टिफिकेट को लिए दरख्वास्त कर सकते हैं। यानी पूरी तरह से सदगुरु दत्ता कृपालयम की खिदमत यहाँ एक रुपया लिए बगैर अंजाम दे रहे हैं। सदगुरु दत्ता कृपालयम को कई रिटायर्ड एम्प्लॉयज, बिजनेसमैन और आम आदमी अपनी कमाई में से कुछ हिस्सा इस सदगुरु दत्ता कृपालयम को अतिये के तौर पर देते हैं, जिससे कि हिंदू बिरादरी में मरने वालों के तदफीन में किसी भी तरह की तकलीफ ना हो, चाहे वो करोड़पति गरीब या फिर यतीम ही क्यों ना हो। నమస్కారం అండి, నా పేరు రామకృష్ణ, చిన్న మార్కెట్ నివాసము నాది. గత 30 ఏళ్ల నుంచి నేను వ్యాపారంలోనే ఉన్నాను ఇక్కడ. కానీ నేను చెప్పాల్సినది ఒక చిన్న విషయం వినబము. సద్గురు దత్త కృపాలయము అంటే ఒక మహత్తరమైన కార్యము గల చేకూర్చడంలో నిమగ్నమైన సంస్థ. ఇటువంటి సంస్థ చేస్తున్న సేవలు అన్ని అనిర్వచనీయమైనవి. ఇవి చాలా ముఖ్యమైనది. ప్రతి మనిషికి జీవంలో జీవి ఉన్నంత వరకు ఒక ఎత్తు, కానీ జీవం చనిపోయిన తర్వాత వీళ్ళు చేసే సేవలు అనిర్వచనీయమైనవి. వీళ్ళు మాకు మేము తెలిసినంత వరకు మా అమ్మగారు చనిపోయినారు. మేము దానంకి చేయాలంటే సద్గురు దత్త కృపాలయం వాళ్ళకు ఒక్కసారి ఒక విన్నపం వాళ్ళకు ఫోన్ ద్వారా చెప్పినా వాళ్ళు రాగలుగుతున్నారు. మనకు కావాల్సిన డీఫ్రీజర్ కానీ ప్రతిదీ ఉచితమే. అలాగే వైకుంఠ రథం అని చెప్పి అది కూడా ఏర్పాటు చేసినారు. దాని నుండి తీసుకుపోవడంలో కూడా ఉచిత సౌకర్యమే మాకు చేయగలిగినారు. ఈ హిందూ సాంప్రదాయంలో ఇటువంటి ఆలోచనలతో పెట్టిన వాళ్ళు ధన్యజీవులు. ఇటువంటి వారిని మేము చేతులెత్తి మొగ్గగలము. ఈ సద్గురు దత్త కృపాలయము జమ్మి చెట్టు దగ్గర చాలా ఒక పవిత్రమైన దేవాలయం మాదిరి ఉంది. చావు అనేది కూడా ఎంతో పుణ్యకారం మాదిరిగా అక్కడ చేర్చుకొని రాగలుగుతున్నాము. మేమంతా మధ్యతరగతి వాళ్ళము, చిన్న తరగతి వాళ్ళము, ప్రతి ఒక్కరూ పెద్దవాళ్ళు కూడా ఈ దీంట్లో భాగస్వాములు అవుతున్నారు, చేస్తున్నారు. ఇటువంటి సేవ చేయడం వల్ల మేమంతా ధన్యజీవులము. చనిపోయినప్పుడు ప్రతి ఒక్కరూ అక్కడ సమాధి గుంత తోవాలంటే డబ్బు ఏ కాల్చాలన్నా డబ్బు ఆ తర్వాత ఇతను చనిపోయినప్పుడు లేని అవసరాలల్లా చాలా ఉన్నాయి, అవన్నీ తీరినాయి వీళ్ళ వల్ల. అలాగే వీళ్ళ సద్గురు దత్త వాళ్ళు పెద్ద ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమములు కూడా నిర్వహిస్తున్నారు. ఇటువంటి వాళ్ళు ఉన్నందుకు మిగతా వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఇలాగ ఆలోచనలతో ప్రతి ఒక్కరు వీళ్ళ సేవకు అంకితభావంతో చేస్తున్న వాళ్ళకి సహకరించగలరని నేను మనసాపూర్వ కోరుకుంటున్నాను. సయ్యద్ మహమూద్ పీర్, బ్యూరో రిపోర్ట్, ద పీర్ టైమ్స్.